టాలీవుడ్లో స్టార్ హీరోల మధ్య ఈగోలు ఉంటాయనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ వంటి టాప్ హీరోలే ఒకరిపై మరొకరు అభిమానం కురిపించుకుంటున్నారు. రంగస్థలం సినిమా విజయం సాధించడంతో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కి అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమా రిలీజ్ కి ముందు హైదరాబాద్ లో జరిగిన ప్రీలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు, ఎన్టీఆర్లు ఒకే వేదికపై కనిపించి కనువిందు చేశారు. తాజాగా వీరికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా జత కలిశాడు. ఈ ముగ్గురు ఒకే చోట కలిసి సందడి చేశారు. ముగ్గురు టాప్ హీరోలు కలుస్తున్న ఈ ఫోటోని రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ఘన విజయం సాధించి కళ్ళు చెదిరే వసూళ్లతో దూసుకుపోతుంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులని తెగ ఆకట్టుకుంటుంది. కొరటాల శివ ఈ సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాగా మిక్స్ చేశాడు. ఒకవైపు సందేశాన్ని ఇస్తూనే కమర్షియల్ అంశాలతో మహేష్ ఫ్యాన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందించాడు. దీంతో భరత్ అనే నేను సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమా విజయాన్ని మహేష్ ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ బాబు సంతోషాన్ని ఎన్టీఆర్, రామ్ చరణ్ రెట్టింపు చేశారు. భరత్ అనే నేను సినిమా విజయం సాధించడంతో ఇటీవల సినిమా యూనిట్ ప్రైవేట్ పార్టీ నిర్వహించింది. ఆ పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. దీంతో మహేష్ బాబు సంతోషం రెట్టింపు అయ్యిందని చెప్పొచ్చు. ఈ పార్టీలో ఎన్టీఆర్, చరణ్, మహేష్ కలిసి ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.